వెరీ గుడ్ నాన్న. ప్రతిరోజు మీరు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, మనందరి సమస్యలకి దేవుడు జవాబిస్తున్నాడు కదా. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని స్తుతిస్తూ ప్రార్థనలోకి వెళ్ళిపోదాం పిల్లలు. సకల ఆశీర్వాదాలకు కారణముద్రమైన మా ప్రభువా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో చేరి స్తుతించుటకు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనములు. ఏ యోగ్యత మాకైతే లేదు ప్రభువా, కేవలం మీ రక్తంతో మమ్మల్ని కొనుక్కుని బిడ్డలుగా మమ్మల్ని చేసుకుని అరచేతులు మమ్మల్ని తిక్కుకున్నందుకు నీకు వందనములు. నీ ఒడిలో మమ్మల్ని కూర్చుండ పెట్టుకున్నందుకు నీకు వందనములు. నీ పరలోక రాజ్యంలో నిత్యము నివాసం ఉండగలిగే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనములు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, నీకే వందనములు స్తుతులు స్తోత్రం. ఈ దినం జరగవలసిన కార్యక్రమం అంతటిని నీ పాదం వచ్చి పెట్టుకొచ్చున్నాం. ఈ కార్యక్రమం నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించండి. ఈ దినము వాక్యం చెప్పుతున్న వారిని, యాక్టివిటీస్ లో పాల్గొంటున్న వారిని, ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. అన్నను బట్టి నీకు వందనములయ్యా. మమ్మల్ని అందరినీ మా ముందుండి నడిపిస్తున్న అన్నను బట్టి మీకు వందనములు. మీ యొక్క జ్ఞానంతో మీ అభిషేకంతో నింపి ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేపట్టగలుగుటకు సహాయం చేయండి. చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. మా అందరి కుటుంబాల్లో మాలో తండ్రి మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్న తండ్రి. ఇంకా ఎవరైతే బలహీనతలు ఉన్నారో ప్రభా, వారందరి యొక్క బలహీనతల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నాకు నువ్వు తండ్రి మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుతున్నాను తండ్రి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఏసునామలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. 3 2 1. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మక. ప్రైజ్ లార్డ్ అమ్మక. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. శ్రావణ అనిపించింది. వెరీ గుడ్. అందరం కూడా మిమ్మీ అంటే కోసం ఏంటో. ఓకే ఓకే. మిమ్మి అక్క చెప్పక్క చెప్పక్క. ఏంటి మనం అందరం కూడా మిమ్మి అక్క కోసం ప్రార్థన చేసాము అక్క. ఇక్కడ ఎంత యాక్టివ్ గా మనందరం ఎత్తుతోంది కదా. దేవునికి మహిమ కలుగునామేన్. హల్లెలూయా. థాంక్ యూ. వెరీ గుడ్ పిల్లలు. ఓకే యాక్టివ్ సాఫీసేద్దాం. వచ్చేయండి. వెరీ వెరీ గుడ్. సూపర్. ఓకే రెడీగా ఉన్నారా పిల్లలు? ఆర్ యు రెడీ? ఓ yes yes Jesus. సూపర్.
రోజులు ఏమైపోయారు జసింతా అన్మ్యూట్ చేసుకున్నానా కరోనా వైరస్ వచ్చింది ఎవరికి మా అమ్మమ్మకి ఆహా మాకేమో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి జాయిన్ అవ్వలేదు అక్క ఎగ్జామ్స్ ఉన్నాయా ఓకే ఓకే అమ్మమ్మకి ఎప్పటి నుంచి ఈ రోజు నిన్న కాక మొన్న టెస్టింగ్ చేస్తే నెగిటివ్ అని వచ్చింది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు స్కానింగ్ కి వెళ్తే పాజిటివ్ అని వచ్చింది అక్క లంగ్స్ లో అంతా వాటర్ ఉందంట అయ్యో కరోనా వైరస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అందుకే ప్రేయర్ చేస్తున్నారు ఓకే ఓకే చేద్దాం ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళడానికి బయలుదేరారు ఓకే ఓకే ప్రార్థన చేద్దాం అయితే పిల్లలు ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి చేసేయండి కల్పన గారు పిల్లలు ప్రేయర్ చేసుకుందాం సర్వోన్నతుడ మహోన్నతుడ వందనాలు స్తోత్రం ప్రభా నైనా జసింతా వాళ్ళ అమ్మమ్మ గారికి నైనా COVID-19 వచ్చిందని బాబు చెప్పి ఉంటుండగా నైనా మీ కుమార్తెను జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్ముడా సంపూర్ణ స్వస్థతను విడుదలనిచ్చి నాయన అతి త్వరలో ప్రభా నెగిటివ్ వచ్చినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని ఏ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే జాయల్ ఏం భయపడద్దు ఇంకా ప్రార్థన చేద్దాం అందరం ఓకే చేసుండరు వీళ్ళు నిన్న రాలేదు కదా ఫైన్ ఫైన్ అలక్ష్మితా ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ ఆహ్లాదితకి ఈ రోజు నిద్ర రాలేదా అమ్మ నీ పేరు లేదు ఆహ్లాదిత నీ నేమ్ ఎంటర్ చేయలేదు ఇక్కడ అయ్యో ఇలాగంటున్నారు ఎందుకు చాలా రోజు అయింది కదా మనం చేసుకొని ఫ్యాన్సీ డ్రెస్ ఓకే సో మీ టాపిక్ ఏంటంటే ఆహ్లాదిత అలంకృత జీసస్ అండ్ జోసెఫ్ ఓకేనా నేను మీకు లింక్స్ పెడతాను చూసుకోండి ఒకసారి ఓకేనా గాడ్ బ్లెస్ యు నాన్న మీ హోమ్ వర్క్ కూడా చూపించండి ప్రజల క్లాప్స్ పౌడర్ క్లాప్స్ కానీ చేయించారా లేదు లేదు ఏం చేయించాల ఏమో అక్కడ కనిపిస్తుంది ఇక్కడ తయారు చేస్తారు ఆహ్లాదిత నేను చూస్తాను యాక్షన్ సాంగ్ అవుతుంటే అలంకృత చేస్తుంది కానీ ఆహ్లాదిత అమ్మమ్మ దగ్గర ఉంది అవునా చక్క పౌడర్ రాస్తుంది కదా అందుకే గాడ్ బ్లెస్ యు నిమ్మక్క లింక్ ప్రేయర్ కోసం చెప్పండి అక్క లింక్ ప్రేయర్ గురించా ఓకే పిల్లలు అందరికి ప్రైజ్ లాడ్ మీరు చాలా రోజులు చక్కగా లింక్ ప్రేయర్ చేశారు చాలా చాలా సంతోషం
అయితే అది ఇక్కడికి ఈ రోజు ఆపుదాం సరేనా. మళ్ళీ మేమందరం కలుసుకుని మనకున్న సమస్య మళ్ళీ ఒక రోజు వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం, లింక్ ప్రేయర్, ఓకేనా? అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు చేసిన వాళ్ళందరికీ కూడా దేవుడు ఇంకా మీకు దీవిస్తాడు, మీ ప్రార్థనలకి జవాబు ఇచ్చాడు, అందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి మీ అందరు చేసిన లింక్ ప్రేయర్స్ నిమిత్తమే చిన్న ప్రార్థన, 1 మినిట్ ప్రేయర్ చేసుకుందాం ఒకసారి. ఎస్ యామి గారి నామకు వందనములు ప్రభా. చిన్న బిడ్డలందరూ కూడా చక్కగా ప్రతిదిన వారికి సమయాన్ని పాటిస్తూ ప్రభా నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తారయ్యా. ప్రతి విజ్ఞాపన నువ్వు ఆలకించు తండ్రి. నువ్వు ప్రార్థన ఆలకించేవాడు, నిజంగా మొరపెట్టేవాడు, నేను సమీపంగా ఉన్నాను అన్నావు ప్రభా. వారు ప్రార్థన ఆలకించిన జవాబు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకను రాబోయే రోజులు అనేకమైన సార్లు తను మేము ఇలాగ ప్రార్థించగలిగే తరుణాన్ని మీరు మా అందరికి దయచేయమని, ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వారందరికీ రావాల్సిన దీవులు మెండుగా దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని ఏసునామలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బోలో యేసు మహారాజ్ కి జై. బోలో యేసు మహారాజ్ కి జై. నానా ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు, అందరినీ దేవుడు బహుగా తీసుకొచ్చారు. గాడ్ బ్లెస్ యు నానా. ఓకే ప్రజలక్క, ఇంకా సర్ప్రైజ్ కూడా చెప్పేసావా? అందరు రెడీ అయిపోయింది పిల్లలు, నిమ్మక్క వావ్ అన్నారు వాళ్ళందరూ కూడా. అయితే వాళ్ళు ఆ రోజు చూసి మనం కూడా వావ్ అనాలి కదా. చెప్పేందుకేం అర్థం లేదు. క్లాస్ ఉందంట 5 o'clock కి, అదే మెసేజ్ పెట్టారు. ఓకే మీ హోంవర్క్ చూపించండి. ఓకే అభిజ్ఞ అండ్ ఆశీష్, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు పాల్ అని తిమోతి ఇస్తానా? ఓకేనా? యూట్యూబ్ లో లింక్ పెడతాను మీకు, చూద్దురు. ఓకే, అలాగే మీరు డ్రెస్అప్ అయ్యండి, ఫ్యాన్సీ డ్రెస్. ఓకే ఓకే. బైబిల్ చదువుకున్నారా? ఇద్దరు ప్రేయర్ చేసుకున్నారా? ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చూసానమ్మా, చూసాను. ఓకే, పక్క ఏ క్యారెక్టర్స్ ఇచ్చింది ఒకసారి చెప్పండి. మీ ఇద్దరు కొత్త పిల్లలు కదా, చెప్పండి ఒకసారి. పౌలు అలా తయారై రావాలి. ఓకేనా? ఎప్పుడు ఎప్పుడు? థర్డ్, రేపు లేదు ఎల్లుండా, థర్డ్ మనకి స్పెషల్. చెప్పు ఎప్పుడు, ఎందుకు, ఎలా? ఓకే, ఏం చేయినా ప్రైస్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు అండర్ ఏంజలీనా, నీకు క్యారెక్టర్ ఏంటంటే సమరీ స్త్రీ. ఓకేనా? ఓకే తల్లి, నీకు లింక్ పంపుతాను, చూసుకో. ఓకే, గాడ్ బ్లెస్ యూ తల్లి. మెంబర్స్ కి రోజు కాపుతాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. పిల్లలు అక్క చెప్పిన మాట ఇప్పుడే వినండి, మళ్ళీ అక్క నాకు ఏంటక్క అని కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు, సరేనా? వెంటనే మీ నోట్స్ లో రాసేసుకోండి అక్క చెప్పగానే. ఓకే మా, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్, హలో ఏంజల్. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్, బాగుంది నానా, వెరీ గుడ్. ఎల్లో క్రయాన్ తో టేస్ట్ భలే భలే చేసావు, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఏమో ప్లేస్ మారిపోయి ఈ రోజు. ఓకే ఓకే నానా. ఏంజల్ నీకు మోసెస్ ఇస్తున్నా. ఓకే మోసెస్,
ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ విన్నావా? ఫ్యాన్సీ డ్రెస్ ఎప్పుడు మనకి వినిపిస్తున్నా నీకు, అన్యూ చేసుకో. ఐఏఎస్ క్వశ్చన్ అడిగాను ఇక్కడ నేను. ఇవాళ ఫస్ట్ కదా, థర్డ్ నా మనకి ప్రోగ్రామ్ మోసెస్ లా మోషే లాగా తయారై రావాలి. ఓకేనా? ఓకే ఓకే ఓకే. మీకు రాసుకుంటూ వచ్చా ఏంజోయల్? లేవు రాసుకుందా? అయ్యో ఓకే, త్రీ అండ్ రాసుకున్నా. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. అన్నమాట నెక్స్ట్ అనీ అండ్ గ్రేస్. ప్రైజ్ ది లార్డ్. అయ్యో వెరీ గుడ్, చాలా బాగా చేసావు. Praise the Lord. God bless you. Okay, ma'am. Very good. God bless you. Very good. Miku, Joshua and Hoshea. Okay? Fancy this. Eppudu? Me fingers to chupichandi. Eppudu? Very good. Yes, third. Very good. Okay, ma'am. God bless you. Notes to ask, ma'am. Me characters to ask. Sanhita, Snehit. Praise the Lord. God bless you, Sanhita. Abu, Abu. Bob. Ah, you were worth it. Chala bond and over water. Very good, very good. Chala bond. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 dozen. Chala chala. Super good, Nana. God bless you, Nana. మీరు విన్నారా? మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారా? ఫ్యాన్సీ డ్రెస్ కోసం విన్నారా? ఎప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్? థర్డ్ కదా. ఓకే, మీకు ఇచ్చిన క్యారెక్టర్ మోసెస్ అండ్ ఆరన్. ఓకే, మీకు లింక్స్ పంపిస్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా. ఓకే నెక్స్ట్ భానుశ్రీ భాను ప్రకాష్. Hi, praise the Lord. చూపించు చూపించు భాను, భాను ప్రకాష్ రాసవా దాని మీద? ఓకే ఎంత దూరం వెళ్ళా తరగని ప్రయాణం అక్క. బాగుంది పిల్లలు, బాగుంది, వెరీ గుడ్. ఓకే ప్రైజ్ ది లార్డ్ నాన్న. వెరీ గుడ్, హోంవర్క్ చాలా బాగా చేశారు. మీకు ఇచ్చిన క్యారెక్టర్ ఏంటంటే జీసస్ ఇన్ డైరీస్. ఓకే, యాయిరు యెషయ. ఆ లెసన్ విన్నారా? వినకపోయినా ఇంకోసారి వినండి, యూట్యూబ్ లో పెడతాను లింక్ మీకు. ఓకే, గాడ్ బ్లెస్ యు దాదా. అనౌన్స్మెంట్ ఇద్దాను, పేర్లు ఇచ్చేసి అంత రాసుకుంటారు, తర్వాత ఏం చేయాలి తర్వాత చేద్దాం. Yes. Hello, Blissy. Praise the Lord. Praise the Lord, Padma. Praise the Lord. Very good. Very good. Very good. Appo, bade raskunnao, Blissy. Very good. Jai sir, what? Jai sir, what? I'm not praying. అంత పెద్ద ప్రయాణం చేశారు పౌల్ గారు. అది కూడా ఓన్ గా డ్రా చేసావా బ్లెస్సి? పెద్దమ్మా బాగా చేసావు పెద్దమ్మా.
Thank you, Padma. Thank you, Akka. Bless you, Mr. Lord. Okay. Eli. Eli. ఎప్పుడో చెప్పు చేసి తెలుసా నీకు ఎప్పుడు వేళ చూపించు థర్డ్ మీ ప్రోగ్రామ్ ఎస్తే వినిపించిందా ఇప్పుడు? గాడ్ బ్లెస్ యు తల్లి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు నానా. బాగుంది నానా, చాలా బాగుంది. బాగుంది, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ మా, గాడ్ బ్లెస్ యు. మీకు మూగవాడి చేతి వాడిస్తాను, ఓకేనా? ఓకేనా నానా? ఓకే, గాడ్ బ్లెస్ యు తల్లి. గ్రీష్మ, గాడ్ బ్లెస్ యు మా. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ అది థర్డ్ మీ పేర్ మీ బుక్ మీద రెండు రాసుకోండి. ప్రైజ్ ది లార్డ్. తల్లి అన్మ్యూట్ చేసుకో. అక్క మా పెద్దమ్మకి పాజిటివ్ వచ్చింది అక్క, ప్రేయర్ చేయరా? అయ్యో చేయించాడు ఇప్పుడే జాషువా. నువ్వు లేట్ అయినట్టున్నావు. జాషువా, జెసింతా, చిన్న పాప అందరూ ఉన్నారు అక్కడ. చేసాము, మళ్ళీ లాస్ట్ లో చేద్దాం. ఓకే నాగేష్, నువ్వు చేస్తావా ఫ్యాన్సీ డ్రెస్? మరీ ఆ రోజు వస్తావా రాపా? హలో, పనంట బయటకి వెళ్తాం అక్క. అయ్యో అదే కష్టమే. వస్తావా నాగేష్? ఆలోచిస్తున్నాడు బాబోయ్. ఓకే మీ ఇద్దరికి ఎలిషానే ఇస్తాను నాన్న. ఓకే, గాడ్ బ్లెస్ యూ. రిషిత, నిషిత, చున్ని ఎందుకమ్మ మడి చుట్టూ చుట్టేసావు? రిషిత కదా పెద్ద పాప, ఎందుకు చుట్టావు? అలాగా ఎందుకు వేసుకున్నావు చెప్పాలి. సరదాగా వేసుకున్నావా? మెడ చుట్టూ చుట్టేయకూడదు అలాగా. తీయి మామూలుగా వేసుకో. ఆ చున్ని పట్టుకొని ఒకవైపు లాగింది అనుకో మీ చెల్లి, పేక నొప్పిపోద్ది అలాగా. ఆ ఏమో అనుకోకుండా మీ అక్కటి పరిగెడుతుంది అనుకో, నువ్వు వీటి రావే అని లాగేవు అనుకో చుట్టూ. ఓకే అలా ఉంచుకో. చున్ని మెడ కవర్ చేయటానికి కాదు పాప, చున్నీలు మెడ కవర్ చేయటానికి కాదు, ముందు కవర్ చేయటానికి. ఓకేనా? ఓకే అక్క, మా ఫైనల్ కి కరోనా వచ్చింది అక్క. మీరు బయటకి వెళ్ళకండి అక్క, ప్రేయర్ చేయండి అక్క. చేద్దాం లాస్ట్ లో. అంటే అక్కడ నుంచి మీకు రాకుండానా లేకపోతే వాళ్ళ గురించా? వెరీ గుడ్. ఓకే ప్రజలకు ఏం చెప్తున్నా? సరిపతి వెదవరాలు మొక్కలు నిషిత సమరయ స్త్రీ రిషిత. నేను అక్క మీకు రెండు లింక్స్ పంపిస్తాను, మీకు ఏది కావాలో మీరే చూస్ చేసుకోండి. అక్క నాకేంటి అక్క? సమరయ స్త్రీ, ఓకే, విధవరాలు, అలాగే సరేపతి విధవరాలు. అక్క మీకు లింక్ పంపిస్తాను. సరేపతి విధవరాలు ఒకటి, మీకు రెండు లింక్స్ పంపిస్తాను, దాంట్లో మీ ఇష్టమైన మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఇద్దరు చెరుకు ఒకటి చెయ్యండి అంతే. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ తనిష్క.
ఫాస్ట్ గా గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నా తనిష్క చాలా బాగా చేస్తుంది చాలా యాక్టివ్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తుంది ఇప్పుడు కూడా వెరీ గుడ్ నాన్న ఒకసారి మ్యాప్ చూపించు తల్లి నువ్వే ట్రా చేసావా చాలా బాగా చేస్తుంది ఒకసారి చూపించు ఓకే ఓకే ఏదో ఒక టెక్నిక్ ఉంటది వెరీ గుడ్ నాన్న ఎవరు ప్రేయర్ పాయింట్ చూపించాను చూపించా గాడ్ బ్లెస్ యు ప్రకాష్ రాలేదా ఈరోజు వెరీ గుడ్ రూత్ రూత్ అన్మ్యూట్ చేసుకోండి కాలేబ్ ఏం చేశారు తెలుసా గుర్తుందా చాలా రోజులు అయిపోయింది కదా ఏం చేశారు ఇది కంప్యూటర్ అమ్మా ఇదంతా కూడా ఇల్లసలు ఏం పిల్లలు ఇల్లసలా పార్టీ కూడా చాలా కంప్యూటర్ కి నెట్వర్క్ అక్కర్లేదు వచ్చేస్తాయి అలాగా భలే చేసుకున్నారు మ్యాప్ చాలా బాగుంది వెరీ గుడ్ ఓకే ఓకే తమ్ముడికి ఇచ్చే తమ్ముడికి ప్లేస్ తమ్ముడు అలుగుతాడమ్మా ఈలోపు తమ్ముడు సూపర్ గా ఉంది తమ్ముడు జాయ్ బాగుంది మీ ఇద్దరు మళ్ళీ టైం అయిపోయింది కదా మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు Hello Ria, praise the Lord. ఎంతందా కుర్చీలో ప్రైజ్ లేడు అమ్మా తన్వి నువ్వు ఫ్యామిలీ బస్ కి ఇప్పుడు టైం లేదు డల్ అయిపోతుంది తన్వి నువ్వు ఉండాలి సెకండ్ క్లాస్ ఉంది కదా తన్వి అయినా ప్రాక్టీస్ కి వెళ్ళదు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తల్లి వెరీ గుడ్ చాలా బాగుంది ఏంటో మ్యాప్ క్రికెట్ పాలు మెమరీ వర్స్ పనిచేసుకుంటున్నారు అప్పుడు ఎవరేంటి అనేది వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ మీకు మోసెస్ అండ్ ఆరన్ ఓకే ప్రిస్కిల్లా పర్సెస్ మోసెస్ మోషే అహరోనులు మోషే అహరోను ఓకే నిన్న లింక్స్ పంపిస్తాను ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న ఎప్పుడు ప్రోగ్రామ్ తెలుసా మీకు
సెలీనా భలే పాడింది ఈ పాట. వండర్ఫుల్ గా పాడింది. గాడ్ బ్లెస్ యు అమ్మ. వెరీ గుడ్. సెలీనా ఏం వినిపించట్లేదు సెలీనా. ఏమి వినిపించట్లా. మెమరీ వర్స్ అయితే ఇప్పుడు వద్దు, మనకి టైం లేదు సెలీనా. చూపించే వర్క్ ఏదైనా చేస్తే చూపించే, ఇప్పుడు మనకి టైం మిగిలితే మళ్ళీ వద్దాం. ఓకే 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 బాగా చేసుకున్నాను. వావ్ సూపర్ సెలీనా అంతుంది కూడా. అన్ని అన్ని ఊర్లు వెళ్ళిపోయి అందరికి దేవుని గురించి చెప్పాలి. ఓకేనా? సూపర్ గా ఉంది. నెక్స్ట్ సెలీనా పోర్షన్ ఎస్టర్. ఓకే ఎస్టర్ అబ్బాబ్బా ఇప్పుడే ఎస్టర్ లా కనపడుతుంది. సూపర్ నానా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. ఓకే ఇంకా ఇంకెవరు ఉన్నారు? స్తుతి. శిలోనికి హోషయా ఇవ్వమ్మా. ఓకే అక్క. జోయాష్. జోయాష్ రేపు చెప్తాను కదా లెసన్ ఇవ్వనా. ఆహా ఓకే తిమోతి చేస్తాడు నిన్ను చిన్నోడు. చేస్తావా జోయాష్? మా హీరోలు అక్క, మేము అక్క మాట హీరోయే కదా. గాడ్ బ్లెస్ యు దాదా. రాసుకున్నారా? శిలోని వెంటనే రాసుకున్నాం. వెరీ గుడ్ నానా. హోషయా హోషయా తయారైపోయేటట్టుంది. వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు. బాగా తయారైంది కదా సర్వాంగ కవచం. చాలా బాగుంది. ఎక్సలెంట్ గా తయారైంది. చూసావా శిలోని ఎలా గుర్తుండిపోయిందో మాకు. హ్యాపీ ప్రైస్ ది లార్డ్. హ్యాపీ కి యునైట్. హ్యాపీ కి యునైట్ చెలక. వెరీ గుడ్. చాలా వావ్ బాగా చేస్తున్నా. హ్యాపీ అయితే రేపటి వీడియో కోసం ఎదురు చూడాలి. రేపు నిమ్మక్క చెప్పే లెసన్ దానిలోంచి యోనా అది నువ్వు చేస్తావు థర్డ్ నా. అలా తయారై వస్తావు. ఓకేనా? ఓకే నెక్స్ట్ స్తుతి. మెమరీ బస్ కా? ఓకే అయితే అన్మ్యూట్ చేసుకోవాలి. అక్క మాప్పుడు ముందు జైన వాళ్ళొక్కలు వస్తారు కదక్క. వచ్చారు. వాళ్ళు అక్టోబర్ 3rd కి రామంటాను. వాళ్ళని అక్క వస్తుంది కదా, అక్కని జాయిన్ తన పేరు.
రమ్మను చూస్తారు మరి లెసన్స్ ఏం వినలేదేమో కదా లింక్ పంపించాము మీరు రోజు లెసన్స్ పెడతారు కదా అవి పంపించాము తను జాయిన్ అవుతా అని చెప్పింది చెప్తే జాయిన్ అవుతాను అన్నదా ఓకే ఏం చేద్దాం ప్రోగ్రామ్ లో ఉంటాను హెల్త్ బాగోక మానేసినట్టు ఇప్పుడు తగ్గిపోయింది అక్క ఓకే మరి ఈ రోజు జాయిన్ అవ్వమని చెప్పుకుంటున్నాం చివరిలో మాట్లాడదాం ఓకేనా ఈ రోజు జాయిన్ అవ్వమని చెప్పు మళ్ళీ మాట్లాడదాం ఓకే నీకు ఫరో ఇస్తా ఫరో ఫరో ఓకే ఓకేనా నీ పేరు రాసేసుకో ముందు నీ బుక్ లో మా ప్రజ్వల జాయల్ అండ్ జాసన్ ఓ జాయల్ అండ్ జాసన్ జమి మక్కేస్తుంది అయితే జాయల్ అండ్ జాసన్ ఎక్కడున్నారు జమీమా అన్న ఉన్నారా ఇద్దరు కుండల్లో అందరి దగ్గరికి వెళ్ళి కుండలు తీసుకొస్తారు కదా నూనె పోసినప్పుడు చిన్నపిల్లలు అలాగా ఓకే అక్క చిన్నపిల్లలు అదే జమీమా గారు ఏంటి విధవాల దగ్గర నూనె కుండలు తీసుకుంటే అందరి ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకొస్తారు కదా చిన్నపిల్లలు ఇద్దరు అట్లాగే వాళ్ళిద్దరు అది చెప్పడం ఏం చేశారు మీరు అంటే అమ్మ చెప్పినప్పుడు మేము మాట విన్నాము వెళ్ళాము ఈ పాట్స్ అన్ని తీసుకొచ్చాము అని అంతే అలా చెప్తారు అనమాట సింపుల్ గా వాళ్ళు చేయగలరు ఈ రోజు జమీమా అక్క చెప్పే లెసన్ కూడా ఇచ్చేసారా ఇందులోకి ప్రోగ్రామ్ లోకి ఇవ్వలేదు అనుకుంటా ఏం లెసన్ రా ఈ రోజు జీసస్ అండ్ 12 డిసిపుల్స్ జస్ట్ నేమ్స్ అండ్ మీనింగ్స్ డిసిపుల్స్ కదా అదే ఇంకా ఎవరు లేరు అనుకుంటలేదు ఓకే ఇవ్వలా అందరు కలిసి వెళ్ళిపోతున్నారు ఒకసారి ఏంటారా అంత పడవ వచ్చింది నేను చెప్పిన అవన్నీ ఇంకా రాసారా అవును మరి నాకేమో నోట్స్ లో సరిపోయినాయి ఎక్కువ చేశారు ఓకే అమ్మా బాగా చేసుకున్నారా జాగ్రత్త పెట్టుకోండి క్యారెక్టర్స్ ఏం చెప్పినా చెప్పండి అక్క అక్కల్లో బ్రిస్కిల్ల రాసేసుకోండి బుక్ లో రాసేసుకోండి అక్కల బ్రిస్కిల్ల అని అందరూ అయిపోయినట్టేనా ఇంకెవరైనా చూడకపోతే జాయ్ హ్యాండ్ రేస్ చేశారు కానీ జాయ్ వీడియో లేదు అక్కడ టైం కూడా అవుతుంది సాంగ్ ఇచ్చేసి లెసన్ ఇచ్చేద్దాం ఓకేనా పిల్లలు మీరందరూ కూడా టర్న్ ఈ ప్రోగ్రామ్ మీరు వచ్చినప్పుడే అంతకు ముందు కూడా మనం ఇలాంటి కాంపిటీషన్ ఒకటి చేసుకున్నాం కదా మళ్ళీ ఈ రోజు కూడా అదే పెడుతున్నాం మీకు మళ్ళీ చక్కగా ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటే బాగుంటుందో అలా మీరు రెడీ అయ్యి రండి మిమ్మల్ని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాం మేము సరేనా ఓకేనా పిల్లలు అర్థమైందా అక్కడ పిస్కిల్లా ఏం చేసేవాళ్ళు అంటాం అంతే జస్ట్ మీకు అర్థమైపోద్ది సరే యోనా ఎక్కడికి వెళ్ళాడు మరేసే దగ్గర ఉన్న శిష్యులు ఏం చేశారు చిన్న చిన్న ప్రశ్న ఆ లెసన్ తగినట్టు మీకు అక్క మీకు అందరికీ లింక్ పడుతుంది కాబట్టి అది మీరు చూసుకోండి ఆ లెసన్ లో ఉన్నది మీరు అర్థం చేసుకోండి మేము అడిగిన వెంటనే చక్కగా సమాధానం చెప్పండి ఓకేనా గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ ఓకే పిల్లలు
మీ అందరి క్యారెక్టర్స్ వచ్చేసాయి, హోంవర్క్స్ కూడా భలే భలే చేసేసారు. ఓకే, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి, గబ్ గబ్ వచ్చేయండి పిల్లలు. వెరీ గుడ్. ఇందాక చేసిన వాళ్ళ చేసిన పాట మళ్ళీ ఇంకోసారి చేద్దాం. ఓకేనా? ఓకే. హాయ్ పిల్లలు, అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లెసన్ టైం లోకి వచ్చేసాము. బైబిల్ బుక్స్ అన్ని రెడీగా పెట్టుకున్నారా? పెన్ను చూపించండి. ఓకే, ఈ రోజు ఇంకా కొంచెం నేను ఎక్కువ చెప్తుంటాను, స్పేస్ స్పీడ్ గా నోట్ చేసుకోవాలి. ఓకేనా? చిన్న ప్రేయర్ చేసుకుందాము, లెసన్ లోకి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రేయర్ రెడీ, 1 2 3.
ఇంకా ఇంకా కదులుతున్నారు. ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కటి హోంవర్క్ చేసి చూపించారు తండ్రి, అలాగే నక్షత్ర సాంగ్ కూడా చక్కగా నేర్చుకున్నాను. అందరి బట్టి మీ నామానికి స్తోత్రాలు. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, అలాగే శాలే మంకుని ఆ కేజీపీ టీం ని ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే లెసన్లోకి వెళ్ళబోతుండగా మరి చెప్పబోయే లెసన్ పిల్లలకు చక్కగా గుర్తుండేలాగా వాళ్ళ హృదయాల్లో ముద్రింపబడేలాగా సహాయం దయచేయండి. చెప్తున్న నాకు జ్ఞానాన్ని మంచి వాక్ శక్తిని మీరు దయచేయండి. అన్ని విషయాల్లో తోడేడుగా నడిపించండి. చిన్ని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రజ్వల, నా వాయిస్ ఓకేనమ్మా? కట్ అవుతుందా? ఓకే, షేర్ చేయొచ్చు కదరా స్క్రీన్? అవునవును. కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది. హాయ్ పిల్లలు, చూస్తున్నారు కదమ్మా లెసన్ నేమ్ వచ్చేసి 12 డిసైపుల్స్ ఆఫ్ జీజస్ నేమ్స్ అండ్ మీనింగ్స్. ఓకేనా పిల్లలు? 12 డిసైపుల్స్ ఆఫ్ జీజస్ బైబిల్స్ అందరూ ఓపెన్ చేసి ఒకసారి లూకా సువార్త 6:13 లూకా సువార్త 6:13 chapter 6:13 తీసారమ్మా అందరూ. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 ఏర్పరచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. చూసారమ్మ అందరూ, తమ చూపించండి. ఓకేనా? ఏసయ్య గారు, ఏసయ్య ఉదయకాలం అయినప్పుడు తన శిష్యులు 12 పిలిచి వారిని అపోస్తలులు అని పేరు పెట్టెను. ఇప్పుడు ఆ 12 ఎవరనేది మనం చూద్దామా ఒకసారి. అపోస్తుల కార్యములు 13 నేను చదువుతాను చూడండి తెలుగులో. వారెవరనగా పేతురు, యోహాను, యాకూబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకూబు, జెలోతే అనబడిన సీమోను, యాకూబు కుమారుడు యూదా, ఇంకా ఇస్కరియోతు యూదా కూడా ఉన్నారు. ఓకేనా పిల్లలు? ఇక్కడ 11 ఉన్నారు, ఇంకొకరు ఇస్కరియోతు యూదాతో కలిపి 12. అందరు చూసారా? ఇంగ్లీష్ లో కూడా ఒకసారి చదువునా? నేను ఇప్పుడు చెప్పబోయే ఇంగ్లీష్ లో ఉంటాయి కాబట్టి చూద్దురు. ఓకే, జీజస్ అనే పదానికి మీనింగ్ ఎంతమంది తెలుసు? అనే పదానికి మీనింగ్ చెప్పండి ఒక్కరు, హ్యాండ్ రైజ్ చేసుకుని. ఎవరు చెప్తారు? అర్థం అవ్వలేదు మరొకసారి. జీజస్ అనే పదానికి మీనింగ్, జీజస్ అనే వర్డ్ కి మీనింగ్ తెలుసా? జీజస్ క్రైస్ట్ అనే పదానికి. క్రైస్ట్ అనే పదానికి. ఓకే పిల్లలు, ఓకే మన లెసన్ నేమ్ జీజస్ అంటే సేవియర్, రక్షకుడు. క్రైస్ట్ అంటే అనాయింటెడ్ వన్, అభిషక్తుడు అని అర్థం. ఓకేనా పిల్లలు? జీజస్ ఈజ్, జీజస్ మీనింగ్ ఈజ్ సేవియర్, క్రైస్ట్ మీనింగ్ ఈజ్ అనాయింటెడ్ వన్ అంటే అభిషక్తుడు. ఓకేనా అభిషక్తుడు? ఓకేనా పిల్లలు? ఓకే, మన లెసన్ నేమ్ వచ్చి 12 డిసైపుల్స్ ఆఫ్ జీజస్. మనం ఓన్లీ నేమ్స్ అండ్ మీనింగ్స్ బ్రీఫ్గానే నేర్చుకుందాము. వాళ్ళు ఎంతో సువార్త చేశారు, అదంతా చాలా హిస్టరీ అనమాట. మీకు ఇంకోసారి చాలా వివరంగా చెప్తాను పిల్లలు. జస్ట్ ఇప్పుడు కొంచెం పై పైన చూసుకుంటా వెళ్దాం. రెడీనా? తమ చూపించండి ఒకసారి, తమ చూపించండి. వినిపిస్తుందమ్మా నా వాయిస్? వినిపిస్తుందా? ఓకే, నేమ్ ఈస్ 12 డిసైపుల్స్ ఆఫ్ జీజస్. చూడన్నా నెక్స్ట్ పీటర్. పీటర్ తెలుగులో పేతురు,
ఈ పీటర్ అనే పదము పెట్రోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది పిల్లలు. పెట్రోస్ PETROS. నేను ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. పెట్రోస్ అనే గ్రీకు పదం నుంచి పీటర్ అనే పదం వచ్చింది. దానికి అర్థము రాక్ అంటే రాయి అని అర్థం పిల్లలు. ఈయన కూడా ఒక చేపలు పట్టుకునే జాలరి. ఇంగ్లీష్ లో ఏమంటారు, ఫిషర్ మ్యాన్ అంటారు కదా, అవునా, ఫిషర్ మ్యాన్ అంటారు. తెలుగులో జాలర్ అనమాట. ఇతను పాత పేరు సీమోన్. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన్ని పీటర్ అనే పేరు పేతురుగా పేరు మారుస్తారు అనమాట. ఓకేనా పిల్లలు, ఈయన ఎంతో సేవ చేశారు జూయిష్ లో, జూయిష్ పీపుల్ కి. ఓకేనా పిల్లలు, ఎలా చనిపోయారు, ఎంతో సేవ చేసి అతను తలకిందులుగా సిలువ వేయబడి చనిపోయాడు పిల్లలు. ఓకేనా, పేతురు పెట్రోస్ అనే గ్రీకు పదం నుంచి పేతురు అనే పదం వచ్చింది. మీనింగ్ వచ్చేసి రాక్ అంటే రాయి అని అర్థం. ఈయన కూడా ఎంతో సేవ చేశారు, ఇతను ఒక జాలరి పిల్లలు, ఆ తలకిందులుగా సిలువ వేయబడి చనిపోయారు. ఓకేనా, నెక్స్ట్ కి వెళ్దాము. నెక్స్ట్ డిసైపుల్ నేమ్ జాన్ అంటే యోహాను తెలుగులో. డిరైవ్ ఫ్రమ్ ద హెబ్రూ నేమ్ యోహానాన్, మీనింగ్ జెహోవా ఇస్ గ్రేషియస్. యోహానాన్ అనే హెబ్రూ పదం నుంచి జాన్, యోహాను అనే పేరు వచ్చింది పిల్లలు. ఓకేనా, మీనింగ్ వచ్చేసి జెహోవా ఇస్ గ్రేషియస్. గ్రేషియస్ అంటే తెలుసు కదా, యెహోవా దయగలవాడు అని అర్థం. ఈయన కూడా జాలరి పిల్లలు, ఈయన కూడా ఒక జాలరి. నెక్స్ట్ తర్వాత బ్రదర్ ఆఫ్ జేమ్స్, ఈయన జేమ్స్ కి బ్రదర్ అవుతారు. ఓకేనా పిల్లలు, ఈయన కూడా హీ ప్రీచ్డ్ ఇన్ జెరూసలేం, యెరూషలేం లో ఎంతో సేవ చేశారు పిల్లలు ఈ జాన్ కూడా. ఈయన ఏమేం బుక్స్ రాశారు, యోహాన్ సువార్త 4th gospel రాశారు, యోహాన్ సువార్తలు 3 పత్రికలు అండ్ ప్రకటన గ్రంథం రాశారు పిల్లలు. ఓకేనమ్మా, జాన్ డిరైవ్డ్ ఫ్రమ్ హెబ్రూ నేమ్ యోహానా, మీనింగ్ వచ్చేసి యెహోవా ఇస్ గ్రేషియస్. ఓకేనా పిల్లలు, తమ్ చూపించండి. ఓకే, ఈసారి నేను ఇంకా మీకు క్లియర్ గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి జేమ్స్. జేమ్స్ లో ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ ఒకరి గురించి మనం చూద్దాము. ఈ హెబ్రూ నేము యాకో, యాకో YAQOU QOB, యాకో అనే హెబ్రూ పదం నుంచి వచ్చింది పిల్లలు. ఇతను కూడా ఒక జాలర్, ఫిషర్ మ్యాన్. తర్వాత ఈయన జేమ్స్ వాజ్ ఏ కజిన్ ఆఫ్ జీసస్, ఈయన యేసయ్యకు కజిన్ బ్రదర్ అండ్ హీ వాజ్ ఏ డిసైపుల్ ఆఫ్ ద జాన్ బాప్టిస్ట్ అండ్ ఈయన కూడా ఎంతో సువార్త చేశారు పిల్లలు. ఓకేనా, స్టాబ్డ్ అట్ ద ఆర్డర్ ఆఫ్ ద కింగ్ హెరోద్ అగ్రిప్పా. స్టాబ్డ్ ఇతను కూడా అంటే ఒక వెపన్తో చంపబడ్డం అనమాట. వినిపిస్తుందా పిల్లలు, ఒక వెపన్తో చంపబడ్డం. ఈయన కూడా ఎంతో సేవ చేశారు, ఒక ఎంతో సేవ చేసి యేసుక్రీస్తు కోసం హతసాక్షిగా చనిపోయారు పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో జేమ్స్ ఉన్నారని చెప్పాను కదా, ఆ జేమ్స్ అనమాట. ఇతను ఇందాడ జేమ్స్ ఏమో బ్రదర్ ఆఫ్ జాన్, ఈ జేమ్స్ ఏమో బ్రదర్ ఆఫ్ జూద్ అంటే జూదాకి బ్రదర్ అనమాట. తర్వాత నెక్స్ట్ నేమ్, ఇతను కూడా ఎంతో పరిచయం చేసి దేవుని కోసం హతసాక్షి అయిపోయారు పిల్లలు. ఓకేనా, నెక్స్ట్ వెళ్దాము. ఆండ్రూ, అంద్రేయ, తెలుగులో అంద్రేయ, ఇంగ్లీష్ లో ఆండ్రూ. హిజ్ నేమ్ ఆల్సో డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ నేమ్ ఆండ్రూస్. ఆండ్రూస్ అనే గ్రీకు పదం నుంచి ఈ ఆండ్రూ అనే పదం వచ్చింది. మీనింగ్ ఏంటంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆండ్రియస్, మ్యాన్లీ. ఓకేనా పిల్లలు, గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఇతను కూడా ఫిషర్ మ్యాన్ పిల్లలు, ఒక జాలరి. తర్వాత ఇతను కాల్డ్ ద ఫస్ట్ అపోస్తల్, దేవుని కోసం వాడబడిన అపోస్తలలో ఈ ఆండ్రియా అనేవారు ఫస్ట్ పర్సన్. ఓకేనా పిల్లలు, ఎంతో గ్రీస్ లో ఎంతో సువార్త చేసి ఈయన కూడా దేవుని కోసం హతసాక్షి అయిపోయారు పిల్లలు. ఓకేనా, ఆండ్రియా గ్రీక్ పదం వచ్చేసి ఆండ్రూస్ అనే పదం నుంచి ఈ పదం వచ్చింది. ఇతను అపోస్తలుల్లో దేవుని కోసం ఎంతో సేవలో వాడబడిన వాళ్ళు ఫస్ట్ అపోస్తలు. ఓకేనా పిల్లలు, నెక్స్ట్ వచ్చేసి ఫిలిప్. ఫిలిప్ నెక్స్ట్ నేమ్, ఫిలిప్.
అందరు రాస్తున్నారా? ఇది ఫ్రమ్ ద గ్రీక్ నేమ్ ఫిలిప్పోస్, విచ్ మీన్స్ ఫ్రెండ్ ఆఫ్ హార్సెస్. ఈ ఫిలిప్పు అనే పదము ఫిలిప్పోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది పిల్లలు. దాని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్ ఆఫ్ హార్సెస్, ఫ్రెండ్ ఆఫ్ హార్సెస్. ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తున్నాం చూడండి, ఫ్రెండ్ ఆఫ్ హార్సెస్. ఈయన కూడా దేవుని కోసం ఎంతో సేవలో వాడబడి మిషనరీగా ఆసియా మైనర్ లో ఎంతో మిషనరీగా వాడబడ్డాడు పిల్లలు. ఈయన ఎలా హతసాక్షి అయిపోయాడంటే ఉరి వేయబడ్డాడు, హ్యాంగింగ్, మ్యాట్రైడ్ బై హ్యాంగింగ్. దేవుని కోసం ఎంతో సేవ చేసి మిషనరీగా ఉరి తీయబడి చంపబడ్డాడు పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి ఫిలిప్ అయిపోయింది. నెక్స్ట్ థామస్, ఓకేనా పిల్లలు? థామస్ ఫ్రమ్ ద అరమిక్ నేమ్ థయోమా, విచ్ మీన్ ట్విన్. ఈ థామస్ అనే పదము థయోమా అనే అరామిక్ నేమ్ నుంచి డిరైవ్ చేయబడింది పిల్లలు. దానికి అర్థం ఏంటంటే ట్విన్, ట్విన్ అని మీనింగ్ అనమాట. ఇతను ఒక కార్పెంటర్. ఇప్పుడు వరకు మనం చూసిన శిష్యులలో, డిసైపుల్స్ లో అనేక మంది జాలర్లుగా ఉన్నారు కదా, జాలర్లుగా ఫిషర్ మెన్ లాగా ఉన్నారు, కానీ ఇతను ఒక కార్పెంటర్. థామస్ అనే ఆయన కార్పెంటర్. తర్వాత ఇతను కూడా దేవుని కోసం ఎంతో మిషనరీలో వాడబడ్డాడు పిల్లలు. ఇతను ఎలా? స్టాప్డ్ విత్ స్పియర్. ఇతను కూడా వెపన్తో చంపబడ్డాడు పిల్లలు. స్టాప్డ్, స్టాప్డ్ విత్ వెపన్. ఇంకా చాలా వాళ్ళు ఏవే మిషనరీలో ఎలా ఎలా చేశారు, ఎలా ఎలా చంపబడ్డారు అనేది ఇంకా చాలా హిస్టరీ పిల్లలు. ఈసారి మనం ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం. నెక్స్ట్ నేమ్కి వెళ్దాము, మాథ్యూ. ఓకేనా పిల్లలు? మాథ్యూ, MATTHUW. ఈ పదము మాథ్యూస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది పిల్లలు. మాథ్యూస్, మాథ్యూస్ MATTHUS, మాథ్యూస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఇతను ఒక ట్యాక్స్ కలెక్టర్. ఇందాడు అతనేమో కార్పెంటర్, మిగిలిన వాళ్ళేమో జాలర్లు, ఇతను వచ్చేసి ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ అంటే తెలుసా, పన్ను వసూలు చేస్తారు. మనం నీటికి పన్ను కడతాం, భూమికి పన్ను కడతాం, మళ్ళీ ట్యాక్సెస్ రకరకాలుగా కడుతూ ఉంటాం కదా పిల్లలు. అప్పట్లో మత్తయ్య గారు ఒక ట్యాక్స్ కలెక్టర్. ఈయన కూడా దేవుని కోసం ఎంతో చక్కగా సేవలో వాడబడి దేవుని కోసం హతసాక్షి అయిపోయారు పిల్లలు. ఈ ప్రీచ్ అమౌంట్ ద జూయిష్ పీపుల్, జెరూసలేం లో ఇస్రాయేల్ మధ్య యూదుల మధ్య ఎంతో సేవ చేశారు. ఇథియోపియాలో చనిపోయారు పిల్లలు. నెక్స్ట్కి వెళ్దాము, సీమోన్ ద జెలర్, జెలోతే అనబడిన సీమోను, జెలోతే అనబడిన సీమోను. ఈ పదము ఫ్రమ్ ద హెబ్రూ నేమ్ షిమ్ ఆన్ అనే, విచ్ మీన్ హీ హాస్ హియర్డ్ అనే పద హెబ్రూ నేమ్ నుంచి డెరైవ్డ్ చేయబడింది పిల్లలు. సీమోన్ అనే పదము ఈ షిమ్ ఆన్ అనే పదం నుంచి, గ్రీక్ హెబ్రూ పదం నుంచి డెరైవ్డ్ చేయబడింది. మీనింగ్ ఏంటంటే హీ హాస్ హియర్డ్ అంటే వింటారు, మన మాట వింటారు. హీ హాస్ హియర్డ్, అతను మన మాట వింటారు. ఓకేనా పిల్లలు? ఇతను మిషనరీలో ఎంతో బాగా వాడబడి ఈజిప్ట్ అండ్ మెసపటోమియాలో దేవుని కోసం మిషనరీలో వాడబడ్డారు పిల్లలు. ఓకేనా పిల్లలు? ఇతను కూడా దేవుని కోసం ఎంతో సేవలో వాడబడి హతసాక్షి అయిపోయారు. నెక్స్ట్కి వెళ్దాము, జూదా, యూదా. ఓకేనా పిల్లలు? యూదాలో కూడా ఇద్దరున్నారు. ఒక్కతనేమో బ్రదర్ ఆఫ్ జేమ్స్, యూదాలోనే బ్రదర్ ఆఫ్ జేమ్స్. ఇతను కూడా ఒక ఫిషర్ మ్యాన్ అనమాట. అయితే ఈ జూడ్ అనే పదము హెబ్రూ పదమైన ఎహూదా అనే పదం నుంచి డెరైవ్ చేయబడింది పిల్లలు. దానికి అర్థం ప్రైజ్డ్ అంటే స్తుతి, తెలుగులో స్తుతి అనమాట. ఈ జూదా, ఇంగ్లీష్లో జూడ్, తెలుగులో యూదా. ఈ యూదా అనే పదము ఎహూదా అనే హెబ్రూ పదం నుంచి డెరైవ్ చేయబడింది. దానికి అర్థం వచ్చేది స్తుతించటం అనమాట. ఇతను కూడా ఒక ఫిషర్ మ్యాన్, జాలరి, అలాగే బ్రదర్ ఆఫ్ జేమ్స్. ఈయన కూడా దేవుని యొక్క సేవలో, యేసుక్రీస్తు శిష్యులుగా ఎంతో సేవలో వాడబడిన వ్యక్తి పిల్లలు. అలాగే ఇతను ఎక్కడెక్కడ సేవ చేస్తారు అంటే సిరియాలో, పర్షియాలో. ఓకేనా పిల్లలు? ఈ యూదా గారు సిరియాలో, పర్షియాలో దేవుని కోసం సేవ చేసి హతసాక్షి అయిపోయారు పిల్లలు. నెక్స్ట్ మనం చూద్దాము, ఇంకో జూదా ఉన్నారు కదా, ఇతను వచ్చేసి ఈయన ఏసయ్యను అమ్మివేసిన ఇస్కరియోతు యూదా. ఓకేనా పిల్లలు? ఏసయ్యను వెండి నాణాల కోసం అమ్మివేసిన ఇస్కరియోతు యూదా. ఈయన తర్వాత శిష్యుల్లోంచి, అపోస్తుల్లోంచి తొలగింపబడ్డాడు పిల్లలు. ఆ లెసన్ మనం ఇంకోసారి నేర్చుకుందాము. శిష్యుల్లో అయితే అప్పట్లో ఒకరిగా ఉండేవారు. తర్వాత ఎప్పుడైతే ఏసయ్యను
అమ్మివేసి ఏసైన సిలువకు అప్పగిస్తారో అప్పుడు ఇతన్ని శిష్యుల్లో నుంచి తొలగించేశారు పిల్లలు. నెక్స్ట్ నేమ్ వచ్చేసి బర్తలోమయి. బర్తలోమయి ఈ విచ్ వాస్ ద గ్రీక్ ఫామ్ ఆఫ్ ద అరామిక్ నేమ్ మీనింగ్ సన్ ఆఫ్ తల్మాయ్. తల్మాయ్ అనే గ్రీక్ పదం నుంచి అరామిక్ పదం నుంచి తీసుకున్నారు పిల్లలు బర్తలోమయి. ఈ బర్తలోమయి కూడా దేవుని సేవలో ఎంతో చక్కగా వాడబడి ఇతను అర్మేనియా అండ్ ఇండియా యేసుక్రీస్తు సేవను ఈ శిష్యులందరూ ప్రపంచ వ్యాప్తంగా వాడబడి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించారు పిల్లలు. ఈయన మన ఇండియాలో కూడా వచ్చారని హిస్టరీ చెప్తుంది పిల్లలు. ఓకేనా? ఇతను కూడా దేవుని సేవలో ఎంతో వాడబడి దేవుని కోసం హస్తాక్షి అయ్యారు పిల్లలు. వీళ్ళు ఇంకా అనేకంగా మిషనరీ సువార్త చేశారు. అది చాలా హిస్టరీ ఉంది. ఈసారి మనం ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకసారి నేను మళ్ళీ పేర్లన్నీ చదువుతాను చూడండి పిల్లలు. ఫస్ట్ నేమ్ వచ్చేసి మన లెసన్ నేమ్ వచ్చేసి 12 డిసైపుల్స్ ఆఫ్ జీజస్. ఫస్ట్ నేమ్ ఏంటి? పీటర్. ఓకే, నేను వేలు చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేమ్ పీటర్, తెలుగులో పేటర్. సెకండ్ వచ్చేసి జాన్, యోహాను. థర్డ్ వచ్చేసి జేమ్స్, యాకోబు. ఫోర్త్ వచ్చేసి ఇంకో యాకోబు అన్నమాట. నెక్స్ట్ అంద్రేయా, 5. నెక్స్ట్ ఫిలిప్. నెక్స్ట్ థామస్. నెక్స్ట్ 8 మాథ్యూ. నెక్స్ట్ సీమోన్, జెలోతే అనబడిన సీమోన్. నెక్స్ట్ జూదా. నెక్స్ట్ ఒక జూదా ఏమో బ్రదర్ ఆఫ్ జేమ్స్, ఇంకో జూదానేమో ఇస్కరియోతు యూదా. ఇక్కడికి 11 అయిపోయింది. నెక్స్ట్ బర్తలోమయి. ఓకేనా పిల్లలు? కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందా? ఓకేనా? 12 మెంబర్స్. మీకు హోంవర్క్ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క 12 శిష్యుల పేర్లు మాకు నెక్స్ట్ రేపు అప్పచెప్పడమే మీ హోంవర్క్ అన్నమాట. ఓకేనా పిల్లలు? నేను గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను. ఓకేనా పిల్లలు? ఈ యేసుక్రీస్తు యొక్క శిష్యులు వాళ్ళ పేర్లు మీకులో ఎంతమంది ఎవరికైనా వచ్చా? కంటతం వచ్చా? చెప్పగలరా ఎవరైనా ఈరోజు? వరుసని 12 నేమ్స్ చెప్పేయగలరా? ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేసుకుని చెప్పండి ఒకసారి. ఎవరైనా చెప్పగలరా? ఓకే, రేపైతే అందరూ నేర్చుకుని చక్కగా 12 నేమ్స్ టక టక స్పీడ్ గా చెప్పాలన్నమాట. ఓకేనా పిల్లలు? అక్క రూతించో చెప్తారంట, చెప్పండి నాన్న. చెప్పండి నాన్న. పేతురు, యోహాను, యాకోబు, ఆండ్రియా. వెరీ గుడ్. థోమా. వెరీ గుడ్. ఇంకా మత్తయి. ఓకే. యాకోబు. ఇంకా వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. చాలా చక్కగా నేర్చుకుంటున్నాం. ఓకే జమీమ్ అక్క, ఒక్క నిమిషం. పిల్లలు శాలిమ్ అంకుల్ మన పని ఇంకా ఈజీ చేయడానికి ఒక పాట రాశారు చూడండి ఒకసారి. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్న, 12 మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్న, యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్న, 12 మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్న. జబదై కుమారుడు యాకోబు,
జెబెదయి కుమారుడు యాకోబు. యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్న, పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్న, యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్న, పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్న. అనబడిన యూదా మోసగాడు ఇస్కరియోతు యూదా, తద్దై లబ్బై అనబడిన యూదా మోసగాడు ఇస్కరియోతు యూదా, పేతురు సోదరుడు అంద్రేయా, యాకోబు సోదరుడు యోహాను, పేతురు సోదరుడు అంద్రేయా, యాకోబు సోదరుడు యోహాను. యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్న, పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్న, యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్న, పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్న. శిష్యుడు తోమా, లేవి అనబడిన శిష్యుడు మత్తయి, దిదుమానబడిన శిష్యుడు తోమా, లేవి అనబడిన శిష్యుడు మత్తయి, నతనయేలనే బర్తొలమయి, బేత్సయిద వాడైన ఫిలిప్పు, నతనయేలనే బర్తొలమయి, వాడైన ఫిలిప్పు. యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్న, పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్న, యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్న, పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్న. హాయ్ పిల్లలు, విన్నారు కదా సాంగ్? ఇంకా మీకు ఈజీగా గుర్తు పెట్టుకుంటాక అవుతుంది. ఈ సాంగ్ ఆ సాంగ్ సాంగ్ తో పాటు వారి నేమ్స్ అన్ని కూడా నేర్చుకుంటారు కదా. ఓకేనా? హోంవర్క్ ఏంటనేది గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకేనా పిల్లలు? ప్రేయర్ చేసుకుందామా. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాలం సమయంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మరి మీ శిష్యులుగా పన్నెండు మంది ఈ లోకంలో ఎంతో సువార్తను ప్రపంచమంతా విస్తరింపచేస్తారు తండ్రి. అందులో మాకు కూడా ఈ సువార్త అందడానికి మా శిష్యులు ఒక శిష్యులు కూడా కారణం తండ్రి. ఏసయ్య, అందుని బట్టి మీ నామానికి వేలాది స్తుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ మిషనరీ గురించి ఇంకా డీప్ గా హిస్టరీ అంతా మేము తెలుసుకునేలాగా కూడా మీరు సహాయం దయచేయండి. వాళ్ళ పేర్లు అంతా కూడా పిల్లలు చక్కగా నేర్చుకుని వాటిని గుర్తు పెట్టుకునేలాగా కూడా సహాయం దయచేయండి. మా అందరినీ మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటే చిన్ని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అదే కంఠవాక్యం మీకు ఆ రిఫరెన్స్ తో సహా పెడతారు. మీరు కంట పెట్టండి, మీ బుక్ లో కూడా మీరు రాసుకుని రండి, సరేనా? అయితే ప్రజలక్క, షారు నాకు తనకి ఇచ్చినట్లేదు కదా, మనం ఎవరు ఇవ్వలేదు. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అన్న, ఒకసారి ఎవరికైనా ఫ్యాన్స్. ఓకే, బిఫోర్ దాట్ ఒక విషయం నేను చెప్తాను పిల్లలు అందరూ వినాలి. నేను ఈ పాట ఇప్పుడే గ్రూప్ లో పోస్ట్ చేశాను. ఓకే, ఆ పాట మీరు పాడి ఎలాగైతే మీరు లాస్ట్ వీడియో నలుగురు ఐదుగురు వీడియో పంపించారు, చాలా చక్కగా పాడారు, వెరీ గుడ్. ఈ పాట కూడా చక్కగా రికార్డ్ చేసి పంపించండి. పంపించినాక మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్ ని అప్రిషియేట్ చేయాలి. ఓకేనా? ఓకేనా అందరికి? ఓకే.
ఏంటి వీడియో చాలా మంది ఆఫ్ చేశారు అందరికి నెట్ ప్రాబ్లం ఒకేసారి వచ్చిందా అందరూ ఆన్ చేయండి ఒకసారి మిస్కిలా పర్సన్ ఇస్ వెరీ గుడ్ సెలీనా ఓకేనా నీకు సెలీనా తల్లి సూపర్ పాడు నువ్వు అయితే వండర్ఫుల్ నువ్వు సూపర్ నానా ఓకే రూత్ ఎంజాయ్ మీరు కూడా పాడి పంపించండి ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ నానా రేచల్ రేచల్ కి ఇచ్చావా రేచల్ కి ఇవ్వలేదు అక్క ఇవ్వాలి తనిష్క కనిష్క కి ఇచ్చేసాము శ్రీలోని పాడింది ఏంజలీనా పాడింది సెలీనా పాడింది సెలీనా శిలోని ఏంజలీనా ఏంజలీనా ఫస్ట్ జ్యోతి అండ్ గ్రీష్మ పాడారు అంకుల్ వాళ్ళు పాడారా ఓకే ఓకే అమ్మా ఈ పేర్లన్నీ రికార్డ్ చేసి ఉంచమ్మా ఎందుకంటే వాళ్ళందరూ సర్టిఫికెట్లు పంపిద్దాం ఓకే అంకుల్ తప్పకుండా ఎవరైతే పాడి అంటే తల్లిదండ్రుల సహాయంతో ఎలాగో ఒకలా పాడి ప్రెజెంట్ చేస్తున్నారు కదా మెసేజ్ చేస్తే సర్టిఫికెట్ ఇద్దాం చేయలేదా ఓకే ఓకే సరే అయితే అక్టోబర్ 3rd ఫ్యాన్సీ డ్రెస్ పెడుతున్నాం అక్టోబర్ 3rd ఓకే ఎల్లం ఓకేనా సో నీ క్యారెక్టర్ ఏంటంటే మోసెస్ ఓకే మోసెస్ అబ్బా రేచల్ యు ఆర్ సో ఎక్సైటెడ్ వెరీ నైస్ గాడ్ బ్లెస్ యూ తల్లి ఓకే ఇంకెవరక్క షారన్ కదా చారెం వెళ్ళిపోయింది చార్లేస్తున్నాడు అక్క జాషువా డానియల్ నీకు ఇవ్వలేదా జాషువా డానియల్ కి ఇవ్వలేదు ఓకే చార్ల్స్ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ చార్ల్స్ ఎక్సలెంట్ వావ్ నువ్వే చేసావు కదా బాగుంది చాలా బాగుంది ఓకే చార్ల్స్ నువ్వు హోషియలారా ఓకేనా హోషియా ఒక విత్తం కదా ఆమోస్ ఇవ్వమ్మ ఆమోస్ ఇద్దామా ఇక్కడ ఆమోస్ గొర్రెలు కాపరి కదా మేడి పండ్లు ఏరుకుంటా ఉండేవాళ్ళు కదా ఆ పని చేయను ఓకేనా సరే ఓకే అయ్యో చార్ల్స్ ఏం చేయలేదు నువ్వు ప్రేయర్ చేసుకున్నావా మరి వాక్యం చదివితే ఏసీ నేను దీవిస్తారు కదా నానా ఖచ్చితంగా చెయ్యాలి మరి సరేనా గోల్డ్ బ్లెస్సింగ్స్ మీకు వచ్చేయాలి మీరు మంచి బాగా చదువుకోవాలి దేవుని కోసం మంచిగా పరిచయం చేయాలంటే ఇప్పటి నుండి ప్రతిరోజు వాక్యం చదవాలి సరేనా వెరీ గుడ్ హోంవర్క్ చేసావా మమ్మీ విన్నావా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఎప్పుడు ఫింగర్స్ తో చూపించేసే ఫింగర్స్ తో ఎప్పుడు డేట్ చెప్పు నీకు మాథ్యూ ఈ రోజు లెసన్ మళ్ళీ నీకు లింక్ పంపిస్తాను అంకుల్ అప్లోడ్ చేశాక ఓకే అలా తయారయ్యి ఎల్లుండి వచ్చేసే నాన్న గాడ్ బ్లెస్ యూ ఓకే అక్క ఇంకెవరైనా ఉన్నారా చారున్ కి ఏమైనా మెసేజ్ పెట్టిస్తే అయిపోతారు
పెట్టేస్తాను నేను పెడతాను. ఓకే క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. అయితే ఓకే పావ్ని అక్క వచ్చారు. పావ్ని అక్క ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది అమ్మా. ఈ రోజు మెర్సీ కృప వాళ్ళందరూ రాలేదు కదమ్మా, మరి ఎలా చేస్తారు? అక్కడ అక్క ఒక గ్రూప్ లో మెసేజ్ పెట్టి పెడతాను, ఎవరికైతే రాలేదో వాళ్ళకి లింక్స్ పంపిస్తాను. సరే పిల్లలు ప్రార్థన చేస్తున్నాము. పిల్లలు క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాము. అందరూ మోకరించండి, ఐస్ క్లోజ్ చేయండి, హ్యాండ్స్ జాయిన్ చేయండి. ఓకే. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా నాయన, ప్రతి దినం వల్లే ప్రభా నాయన, ఈ దినము కూడా నాయన మీ పాద సన్నిధిలోనికి ప్రభా అయ్యా తండ్రి రావటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా ఎటువంటి నాయన తండ్రి నెట్వర్క్ ప్రాబ్లం ఏది కూడా లేకుండా నాయన బిడ్డలందరూ కూడా ప్రభా మీ సన్నిధిలో ప్రభా ఆనందించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి ప్రభా అయ్యా మీరు ఇచ్చిన కృపంతటికై మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఎంతో మంది బిడ్డలు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం బట్టి రాలేకపోతున్నారు, ఆన్లైన్ క్లాసెస్ ను బట్టి రాలేకపోతున్నారు అయ్యా. వారందరినీ మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి, క్షమించండి. మరొక తరుణాన్ని, మరొక అవకాశాన్ని మా బిడ్డలైన వారందరికీ మీరు దయచేయమని మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ దినమున ప్రభా నాయన లెసన్ చెప్పిన జమీమకను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా తండ్రి. మీ అభిషేకము నుంచి ప్రభా నాయన మీరు చెప్పించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా నాయన మీకు నాయన తండ్రి మీ అద్దనైన శిష్యులుగా ఉన్నవారు ప్రభా నాయన ఎంత గొప్ప కార్యాలు చేశారో నాయన తండ్రి, ఎంత గొప్ప సువార్తను ప్రకటించారో ప్రభా అయ్యా. ఈ దినం లెసన్ ద్వారా మేము నేర్చుకుంటూ వచ్చాం, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అటు రీతిగానే మా చిన్న బిడ్డలందరూ కూడా ప్రభా నాయన గొప్ప సువార్తికులుగా నాయన నాయన తండ్రి ప్రయాణం చేయడానికి ప్రభా పనులు చేయడానికి సహాయం చేయండి నాయన. చిన్ననాటి నుంచి మీ యొక్క నాయన తండ్రి మాటలు బిడ్డలు ఎంతో ఆసక్తిగా వింటున్నారు నాయన. దయతో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా. మంచి ఆరోగ్యాలు మా బిడ్డలకు దయచేయండి తండ్రి, మీకు వందనాలు. రాబో దినాల్లో గొప్ప సువార్తికులుగా, ప్రవక్తలుగా, మిషనరీలుగా నాయన అయ్యా, సంఘ కాపరులుగా ప్రభా బిడ్డలు మీరు లేవనెత్తండి తండ్రి. హాస్పిటల్ బట్టి నాయన తండ్రి బాధపడుచుండగా, నేను హాస్పిటల్ కు వెళ్ళిండగా ఆ యొక్క లంగ్స్ మీరు చేరినని నాయన బిడ్డైన వారి ప్రభా దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. మా ప్రార్థనను ఆలకించండి దేవా. త్వరలో నాయన సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. త్వరలో నెగిటివ్ గా మారడానికి సహాయం చేయండి. గొప్ప సాక్ష్యాన్ని మేము వినాలని ఆశపడుచున్నాం. ఎన్నో గొప్ప అద్భుతములు, సాక్ష్యములు ప్రభా మా ఈ సండే స్కూల్లో నాయన మీరు జరిగించారు ప్రభా. గొప్ప సాక్ష్యాలు ఇంకా ఎన్నో వినాలని ఆశపడుచున్నాము. దయతో జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. నిష్ట వాళ్ళనైనా తండ్రి బిల్డింగ్ లో ఎవరికో పాజిటివ్ వచ్చిందని బిడ్డలు చెప్తున్నారు ప్రభా. ఏ వైరస్ కూడా ప్రభా నైనా బిడ్డలు దరి చేరకుండా నాయన అయ్యా మీ భద్రతలో, మీ కాపుదల్లో, మీ రక్షణలో అన్ని భద్రంగా, క్షేమంగా, సురక్షితంగా ఉంచమని బ్రతమాలు కొంచున్నాం. పాజిటివ్ అన్ని వచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకొని నెగిటివ్ గా వారికి నాయన రిపోర్ట్ ని దయచేయమని వేడుకుంచు ప్రభా నాయన. అయ్యా రీతిగానే ఇరు రక్కల్ని నాయన బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా అయ్యా. అక్కలకి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రభా. ప్రజలకు నాయన ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఎంతో నాయన తండ్రి ఇదిగో ఆసక్తిగా నాయన తండ్రి ఎంతో జ్ఞానం కలిగి కండక్ట్ చేస్తుండగా పరిశుద్ధాత్ముడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మెండైన దీవెనలతో, జ్ఞానంతో మీరు నింపమని అటు రీతిగానే నాయన ఈ దినమంతా మీరు మహిమను పొందారు. మీకు వందనాలు నాయన. అక్టోబర్ 3rd నాయన ప్రోగ్రామ్ జరగబోతుండగా నాయన ఘనమైన రీతిలో ప్రభా ఆ యొక్క ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ మేము జరిగించుకోవడానికి సహాయం చేయండి నాయన. బిడ్డలందరూ నాయన అయ్యా ఆ యొక్క ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోవటంతోనే కాకుండా ప్రభా బిడ్డలందరూ కూడా ఆ యొక్క వ్యక్తిని వారు వేసుకున్న నాయన క్యారెక్టర్ ని వారు జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకుని ప్రభా రాబో దినాల్లో చక్కగా భద్రంగా వారు జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రభా అయ్యా. విడిచిన మర్చిన ప్రతి ఒక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకోమని, అయ్యగాని జ్ఞాపకం చేసుకోమని, జరగబో ప్రతి మీటింగ్ లో మీరు తోడుగా ఉండి మీ మహిమను పొందమని నాయన. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంచు, మీకే ఆరోపించుకుంచు, మా ప్రభును రక్షకుడు అయిన యేసు అతి శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమునట్లు భూమియందు నెరవేరును గాక. మా అన్యాహారము ఒక దయచేయము, పదార్థం చేస్తున్నాను క్షమించు, మా పదార్థం క్షమించు,
రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవయ్యను తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, deliver them from evil. The thine kingdom, glory, power forever and ever. Amen. Amen. ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు వారి వారి అనంతములు అక్కచెల్లెలు బంధుమిత్రులు తల్లిదండ్రులు చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకి రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకి అబ్జర్వర్స్ కు వారి కుటుంబాలకి సదాకాలంతో వాటిల్లో చేయాక ఆమెన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.